లోక దేశము నాదుగానము ఇదియే నిత్యము నాదుగానము ఇదియే పరవాసినిని జగమున ప్రభువా పరవాసినిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిన నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీదరిని చేరిదను నేను నీదరి నేచే కూర్చుండు. యాకోబు పెనుగులాటతో ప్రారంభించాడు, ప్రణాళికలు వేసుకున్నాడు, తర్వాత ఏం చేశాడు, మోసం చేస్తూ వచ్చాడు, తర్వాత ప్రయాసపడుతూ వచ్చాడు, ఇవన్నీ చేశాడు. తర్వాత పారిపోయాడు, పారిపోయిన తర్వాత ప్రయాసపడ్డాడు. ఇదంతా దేవుడు ఏం చేస్తున్నాడు, దీని అంతటిని చూస్తున్నాడు, వింటున్నాడు, అయితే కనికరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు లాబాను దగ్గర పద్దనరాములో 20 సంవత్సరాలు ఊడిగం చేశాడు. 20 సంవత్సరాలు ఊడిగంలో యాకోబు అంటాడు, కంటికి నిద్ర లేదయ్యా, నన్ను తిండి లేదు, నిద్ర లేదు, ఊడిగం చేశాడు. ఊడిగం చేసిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 11, 12, 13 వచనాలు కలిసి చదువుకుందాం. ఆదికాండం 31:11, 12, 13 మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తం ప్రభు అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కనులెత్తి చూడము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఏలైనగా లాభాన్ని నీకు చేయుచున్నది యావత్తు చూసి తిని, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసిదివో, ఎక్కడ నాకు మృక్కుబడి చేసిదివో, ఆ బేతులి దేవుడని నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశం నాకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. ఏమంటున్నాడు, లాభాను నీకు చేసినది యావత్తు నేను చూసా. ఇప్పుడు తిరిగి వెళ్ళు. ఎందుకు తిరిగి వెళ్ళమంటున్నాడు, శిక్షణ కాలం అయిపోయింది. ఇప్పుడు యాకోబుకి బుద్ధి వచ్చి శిక్షణ కాలం అయిపోయింది. క్రమశిక్షణ రావాలంటే శిక్షణ అవసరం. శిక్షణ లేకపోతే క్రమశిక్షణ రా. ఈ శిక్షణలో లోబడకపోతే శిక్ష వస్తుంది. శిక్షించబడిన తర్వాత క్రమశిక్షణ వస్తుంది. శిక్షణలోనే లోబడితే క్రమశిక్షణ వస్తుంది, ఇది కాస్త మంచిది. శిక్షణలో కూడా లోబడకపోతే శిక్ష వస్తుంది, అప్పుడైనా క్రమశిక్షణ వస్తుంది. నలిగిపోయాడు యాకోబు, ఈ అనుభవం కావాలి. విరిగి నలిగిన అనుభవం దేవునికి కావాలి. అర్థమైందా? అప్పుడే దేవుడు వాడుకుంటాడు. అక్కడ చూడండి, యెషయా గ్రంథ 53:10 అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి అది వ్యాధి కలుగ చేశాను. చదవమ్మా. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతడి సంతానం చూసును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని ఎడల, యెహోవా ఉద్దేశం అతని ఎడల సఫలమగును. ఎప్పుడుట? అతని నలుగ కొట్టుటకు దేవునికి ఇష్టమా. ఎవరి గురించి రాశాడు? యేసు ప్రభు గురించి రాశాడు. యేసు ప్రభువుని కుమారుడిగా లోకంలోకి పంపి ఆయన ఉద్దేశం సఫలం అవ్వాలంటే ఏం చేశాట? ఆయన్ని నలగొట్టాడు. యాకోబులో కూడా దేవుని ఉద్దేశం పూర్తి కావటానికి ఇప్పుడు యాకోబు నలగొట్టాడు. నలగొట్టబడకపోతే ప్లాన్ల మీద ప్లాన్లు, స్కీముల మీద స్కీములు, ప్రణాళిక మీద ప్రణాళికలు వేస్తూనే ఉంటాడు, మోసం మీద మోసం చేస్తున్నాడు. అబ్బా నా అంతడు లేడు అంటాడు. అందుకని ఇప్పుడు పద్దనరాముకు పంపించి అక్కడ నలగొట్టాడు. ఇప్పుడు నలిగిపోయాడు. ఇప్పుడు అన్నాడు, ఇక నువ్వు పద. నలగొట్టబట్టవంటి అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, కాగితం ఉంది, దీని మీద ఏదో రాసుకున్నా, ఈ వెనకన ఖాళీ ఉంది కదా, కనిపిస్తున్నదా చివరి వరకు? ఈ వెనకన ఖాళీ ఉంది, దీని మీద ఎవరన్నా ఏదైనా రాసుకోవచ్చు కదా. చిన్నపిల్లలు బొమ్మలు వేసుకోవచ్చు, మనంగా ఉంటే బైబిల్ రిఫరెన్స్లు రాసుకోవచ్చు, ఓ మెసేజ్ రాయొచ్చు, ఏదన్నా రావచ్చు, కవిగారు అయితే ఒక పాట రాసుకోవచ్చు, ఎవడికి ఇష్టం ఉందో వాడు చేసుకోవచ్చు. ఇది ఉపయోగపడుతుంది, ఈ కాగితం ముక్క. ఇప్పుడు ఇలాగ అయిపోయింది. ఇప్పుడు ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి?
ఈ కాగితం నాకు ఉపయోగపడుతుందని ఎవరన్నా చెప్తారా ఇప్పుడు? పోని ఇట్లా తీద్దాం బయటికి మెల్లగా. ఉపయోగపడుతుందా? దీని మీద ఒక అబ్బాయి ఎవరికైనా ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు అనుకోండి, ఏం చేస్తుంది? ఇంత దరిద్రుడా, నాకు దొరికాడు అనుకోండి, అవును కాదా? ఇది ఎవరికి ఉపయోగపడదు. ఇది నలిగిపోయింది, ఈ కాగితం నలిగిపోయిందని కదా అంటాం, నలిగిపోయింది. ఇది ఎవరికి ఉపయోగపడదు, ఇది నలిగిపోయిన అనుభవం, ఇది దేవునికి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? ఇది మనుషులకు ఉపయోగపడదు, దేవునికి ఉపయోగపడుతుంది. మనుషులకు ఉపయోగపడిన వాడే దేవునికి కావాలి. మానవ పరిస్థితుల్లో ఏ మాత్రము ఎవడికి ఉపయోగపడిన వాడు, వీడితో నాకేం పని, ఏం చేస్తాడు వీడు, నాకు వేస్ట్ అనుకునేవాడు, దేవుడు పిలుస్తాడు, ఇప్పుడు నీ చేత నేను పని చేయించుకుంటాను, నా దగ్గరకు రా అంటాడు. అర్థమైందా? ఆ స్థితికి వచ్చినంత వరకు దేవుడు వాడుకోలేడు, పూర్తిగా వాడుకోరు. ఎందుకంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది వస్తూనే ఉంటుంది. ప్రతిసారి నేను పనిచేస్తాను, నేను పనిచేస్తాను, నాకు తెలుసు అంటాడు. సగం వింటాడు, సగం చేస్తాడు, సపూర్తిగా వినడు దేవుని దగ్గర. నలిగిపోయిన వాడైతే ప్రభువా నాకు చేత కాదు. మోషే అన్నాడు, నువ్వు పంపేవాడిని పంపు నాయన, ఎందుకుట నాకు ఏం లేదు, మాట మాంద్యం, మాటలు రావు, నత్తివాణ్ణి. ఎక్కడంటాడు, నిర్గమకాండలు అంటాడు, నేను నత్తివాణ్ణి అన్నాడు. అపొస్తల కార్యం 7వ అధ్యాయంలో ఏం రాశాడో చూడండి, మోషే గురించి. అపొస్తల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను మోషే గురించి ఒక మాట చెప్తాడు. ఏమంటాడు చూడండి, 22వ వచనం, అపొస్తల కార్యములు 7:22. మోషే మాటల యందు ఐగుప్తు సకల విద్యలు అభ్యసించేట, అంటే అవన్నీ గారడి విద్యలు. మాటల యందు ప్రావీణ్యం కలిగిన వాట, మాటల యందు ప్రావీణ్యం, ధారాళంగా మాట్లాడతాడు, చమత్కారంగా మాట్లాడతాడు. ప్రావీణ్యం అంటే ఇప్పుడేమంటున్నాడు, అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని. చూడండి నిర్గమకాండం 4వ అధ్యాయమా, తీసిన వారు వెంటనే చదవండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం, అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు దాసుని, నీ దాసంతో మాట్లాడినప్పుడు అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యం నాలుగు మాంద్యం గలవాడు. ఇక్కడ అంటాడు మాట నేర్పరగలవట, అక్కడ అంటాడు చూడండి అపొస్తల కార్యం 7వ అధ్యాయంలో 25, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలించను. ఎట్లా? ఒక్కడిని చంపే కానీ ఐగుప్తుడిని ఇలాగే నేను రక్షణ ఇచ్చేస్తానని అనుకున్నాడు. అంటే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఇది చేయడానికే అనుకున్నాడు. దేవుడు వాడిని తీసుకొచ్చి 40 సంవత్సరాలు ఎక్కడ పెట్టాడు? అడవిలో పెట్టి గొర్రెలు నప్పచెప్పాడు. ఆయనకి అలవాటు లేనిది, అది ఎప్పుడు గొర్రెలు కాయలేదు, ఇప్పుడు కాయమన్నాడు. ఇప్పుడు ఐగుప్తు సకల విద్యలు ఇక్కడ పని లేదు గొర్రెలు కాయటానికి, అవి మర్చిపోయాడు. తరువాత మాటల యందు నేర్పరిట, ఈ గొర్రెలతో ఏం మాట్లాడతాడు, హై ట్ర ట్ర అంటాడు అంతే. ఈ గొర్రెలతో మాట్లాడి మాట్లాడి మాటలు నేర్పరితనం పోయింది, నోటి మాంద్యం మాట మాంద్యం వచ్చేసి, ఇది వచ్చిన తర్వాత అన్నాడు. ఇప్పుడు మోషే, ఇప్పుడు నువ్వు నాకు కావాలి అంటే ఏమిటి, నువ్వు ఎప్పుడు చేతకాని వాడవు అప్పుడు నేను వాడుకుంటాను, ఇది దేవుని యొక్క పద్ధతి. ఎందుకంటే ఇప్పుడు మోషే తన విద్యలు మర్చిపోయాడు, తర్వాత తన టాలెంట్స్ తలాంతులన్నీ మర్చిపోయాడు. అయ్యా నాకు చేత కాదు అయ్యా, అప్పుడేమనుకున్నాడు, నా ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు రక్షణ కలుగజేస్తున్నాడు అని అనుకున్నాడు 40 ఏళ్ల క్రితం. ఇప్పుడు అంటున్నాడు నాకు చేత కాదు అయ్యా బాబు, ఇంకెవడన్నా పంపించుకో. ఈ స్థితిలో దేవుడు వాడుకోగలుగుతాడు, లేకపోతే వాడుకోలేడు. యాకోబు సంగతి అంతే, అది నలిగిపోయిన పరిస్థితి. యాకోబు ఇప్పుడు నలిగిపోయిన స్థితిలోకి వచ్చాడు, ఇప్పుడు దేవుడు చెప్తే వింటాడు. దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు కనుక వాడు మోసగాడైనా సరే వాడిని విడిచిపెట్టగా తన మార్గంలోకి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు వస్తా ఉన్నాడు. వచ్చిన తర్వాత బేతేలుకు బయలుదేరాడు. బేతేలుకు బయలుదేరుతుంటే దారిలో ఏమైంది చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం, తొందరగా చెప్పుకొని ముగించేస్తాను. ఆదికాండం 32వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకున్నాం. యాకోబు ఏదోము దేశమున అనగా సేయూరు దేశమునున్న తన సహోదరుడు ఏసావు వద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏసావుతో ఇంతవరకు నేను లాభాన్ వద్ద నివసించుంటే నాకు పశువులు గాడిదలు
నీ సేవకుడని యాకోబు అని నేను చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. 1వ వచనం 2వ వచనంలో యాకోబు తన త్రోను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరు. యాకోబు వారిని చూచిది దేవుని సేన అని చెప్పి ఆ చోటకి మహనయీమును పేరు పెట్టాను. అంటే రెండు సేనలు యాకోబుని ఇప్పుడు దేవుని దూతలు ఎదుర్కొన్నారట. ఇదివరకు యాకోబు దేవుని దూతలను ఎక్కడ చూశాడు? స్వప్నంలో చూశాడు. అప్పుడు వారు ఎక్కడున్నారు? భూమికి ఆకాశానికి మధ్య నిచ్చెన మీద ఉన్నారు, దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ఇప్పుడు వారు ప్రత్యక్షంగా కనబడ్డారు. ఎక్కడున్నారు? భూమి మీద నడుస్తున్నారు, ఎదురొచ్చారు. తక్కిన వాళ్ళకి తెలియదు, ఈయన మాత్రం గుర్తుపట్టగలిగాడు. ఇది దేవుని సేన. అంటే ఆ నిచ్చెన మీద దేవదూతల వెనకనే ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇక్కడ నడుచుకుని వస్తున్నాడు ఈ దేవదూతలు నడుస్తున్నారు. అంటే వెనక అవతల ఎవడున్నాడు? అటుపడి ఇంకా అర్థమైంది, ఇక వచ్చేది దేవుడే. ఆయన ఎదుర్కోవటానికి ఇప్పుడు ఏం చేశాడు? ఈ మధ్యలో అంతా మీరు ధ్యానిస్తూనే ఉంటారు. ఆయన వస్తున్నప్పుడు ఏం చేశాడో చూడండి. అందరిని పంపించేశాడు. 22వ వచనం, ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయి యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తన కనిగిలదంతా ఇవి పంపివేశాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయిన ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. ప్రేమించి 14 సంవత్సరాలు ప్రేమించి ఊడిగము చేసి పెళ్లి చేసుకున్న భార్యను ఏం చేశాట? నువ్వు పో అమ్మా, ముందు పో అని అన్నాడు. లేయాను పంపాడు, రాహిల్ను పంపాడు, దాసీలను పంపాడు, పిల్లల్ని పంపేశాడు 11 మందిని. ఒక్కడు మిగిలిపోయాట, సంపదంతా పంపేశాడు. ఏం కావాలని వానితో బేరసారాలు ఆడాడు? ఈ ఆశీర్వాదమే కదా, మొదట ఇదే అనుకున్నాడు. ఆశీర్వాదం అంటే భూ సంబంధమైనది. ఏం కావాలని జ్యేష్ఠత్వం కోసం తండ్రిని మోసం చేశాడు? ఇదే. దీనంతటిని ఇప్పుడు వదిలేసుకున్నాడు. ఇప్పుడు సత్యం తెలిసింది, ఈ ఆశీర్వాదం అసలైన ఆశీర్వాదము కాదు. ఈ భూ సంబంధమైనది, ఈ ఆశీర్వాదం అసలైన ఆశీర్వాదం కాదు. ఇది కాకుండా ఏదో ఉన్నది, అది దేవుని దగ్గర నుంచి పొందాలి. ఎందుకు? ఆశీర్వాదం నిజంగా పొందితే తృప్తి వస్తుంది, సంతోషం వస్తుంది. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నదన్నాడు. అది తృప్తి. ఇంత సంపాదించి నాకు సంతోషం లేదే అనుకున్నాడు. కాబట్టి ఇది కాదు, నిజంగా నేను దీవించబడలేదు, నాకు ఇప్పుడు దీవెన కావాలి, కాబట్టి నేను దేవుని దగ్గరకు పోతాను. ఈ దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఈ మొత్తం ఈ బెటాలియన్ అంతా అడ్డం. ఎవరు? ఈ భార్యలు, ఈ దాసీలు, ఈ పిల్లలు, వీళ్ళందరూ దాసులు, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఉంటే కుదరదు అని అందరిని పంపేసి ఒక్కడు మిగిలిపోయాడు. అప్పుడు ఒక నరుడుగా దేవుడు వచ్చి ఆయనతో పెనుగులాడాడట. ఇద్దరు పోరాడుతున్నారు. యాకోబు దేవుడితో ఏం పోరాడుతాడు? మనకెట్లా కనిపిస్తుందంటే ఇక్కడ చూడండి ఏముంది, 24, యాకోబు ఒక్కడు మిగిలిపోయింది, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను, తాను అతను గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. ఇంతసేపు దేవునితో పెనుగులాడటం మామూలు విషయమా? ఏంటి పెనుగులాడటం, కుస్తీ పట్లు పడుతున్నాడా? అంటే ఏం చేశాడు అక్కడ చెప్తాడు. హోషేయ గ్రంథంలో చూడండి, 12వ అధ్యాయం అనుకోండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. యోషే గ్రంథం 12:3-4 వచనాలు కలిసి చదువుకుందాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమని పట్టుకొనేను. మగసిరి కలవాడు అతడు దేవునితో పోరాడాను, అతడు దూతతో పోరాడి జయమందాను. అతడు కన్నీరు విడిచి అతను బతిమాలని బేతేళ్ళు ఆయన అతని ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడు. కన్నీరు విడిచి బతిమలాడటమే ఆయన చేసిన పోరాటం అంతా కూడా. అంటే ఏం చేస్తున్నాడు? అయ్యా దీవించయ్యా, దీవించయ్యా, దీవించ, తప్పైపోయిందయ్యా, దీవించయ్యా, దీవించ, ఇదే చేస్తున్నాడు. కన్నీరు ఆ కాళ్ళు గట్టికి పట్టేసుకున్నాడు అంతే. యాకోబుని దేవుడు ప్రేమించాడు గనుక యాకోబు నుంచి దూరంగా పోలేకపోతున్నాడు. ఏ పో అని కాళ్ళు ఇట్లా అంటున్నాడు అంతే, ఊరకని. అంటే అర్థం కావటానికి చెప్తున్నాడు. ఒక సీన్, ఒక దృశ్యం. ఇంట్లో కుక్కలు ఉంటాయి చూసారు, పెంచేవాళ్ళ దగ్గర కుక్క పిల్లలు. ఆ కుక్క పిల్ల కానీ పిల్లి పిల్ల కానీ ఏం చేస్తుంది? వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది. కాళ్ళు పట్టుకుంటే అదే పక్కింటి వాళ్ళదంటే ఏం చేస్తుంది? లాగిపెడుతుంటాం అక్కడ అడిపోతుంది. ఇది ఇంట్లో పెంచుకుంటున్నది, దీన్ని చంతే దెబ్బ తగ్గ ఎపో అంటుంటాం. అది పోదు, అది అక్కడే పట్టుకుంటుంది. దేవునికి యాకోబుకు జరుగుతున్నది ఇదే. అయిపో అంటున్నాడు అంతే.
ఆయన వదలడు. ఎప్పుట తెల్లవారి వరకు రాత్రంతా ఇదే సీన్. అర్థమైందా? దేవుడు యాకోబు బందీ అయిపోయి ఉన్నాడు. కానీ యాకోబులో ఒక కార్యం జరగాలి. అది జరిగిందో లేదో వెయిట్ చేస్తున్నాను. అయ్యా నన్ను పోనీ, ఇంకా పోనివ్వలేదు, ఈయన కాస్త పరీక్ష చేశాడు, గట్టి కొట్టాడు, కొడితే తొడగోడు వసిలిపోయింది, ఇప్పుడైనా వదిలేస్తాడేమోను. ఇక ఏం పోయినా ప్రాణమన్నా పోనీ కానీ ఆశీర్వాదం పొందితేనే కనుక దేవుని వదలనుకుని గట్టి పట్టుకున్నాడు. ఏం చేస్తున్నాడు? బతిమలాడుతున్నట్ట. ఆఖరికి దేవుడు అడిగాడు, చూడండి 26, ఆయన తెల్లవారుసున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనియ్యను. నేను ఆయన నీ పేరేమన్నాడుగా అతడు, యాకోబు అని. చూసారా, ఇది కావాలి దేవునికి. ఏం కావాలి? ఇస్సాకు అడిగాడు నీ పేరేంటి అని. ఏం చెప్పాడు? ఏసావు అని అన్నాడు. ఇస్సాకు అంటే తండ్రి. యాకోబుని అడిగాడు, నాయన నీ పేరేంటారు? ఏసావు. నీ కొడుకునే ఏసావు. చూడండి అక్కడ 27వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి, 19వ వచనం లేదా 18వ వచనం, అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు, ఏం నా కుమారుడా, నీవెవరవు అని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏసావు అని, నేను జ్యేష్ఠ కుమారుణ్ణి అని అన్నాడు. నీవెవరు అంటే ఏమన్నాడు? ఏసావు అని అన్నాడు. మళ్ళీ ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, నువ్వెవరు, నీ పేరేంటా అని తెలీదా? అంటే వీడికి మారేడా నిజంగా లేదా, మారేడా లేదా? దేవుడు పరీక్షిస్తూనే ఉన్నాడు, ఇంకా నమ్మలేదన్నమాట. మారేడా లేదా అని, నీ పేరేమిటి అని అన్నాడు. అంటే ఏమంటున్నాడు? యాకోబు అనగానే వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు, వెంటనే అంటున్నాడు. ఏం చూడండి, అప్పుడు ఆయన, నీవు దేవునితో మనుషులతోనూ పోరాడు గెలిచితేవి గనక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అన్నాడు. అక్కడే మార్చేశాడు, నువ్వు దేవునితో మనుషులతో పోరాడు గెలిచావు. పుట్టుక దగ్గర నుంచి ఏసావుతో పోరాడుతున్నాడు, తరువాత లాభానితో పోరాడాడు, అనేక విధాలుగా పోరాడుతొచ్చాడు, ఇప్పుడు దేవునితో పోరాడాడు, గెలిచాడు. గెలిచేంత వరకు పోరాడాడు. ఇది యాకోబు యొక్క గొప్ప లక్షణం, గెలిచేంత వరకు పోరాడాడు. ఏంటది? ఆ గెలిచేంత వరకు ఆ ప్రార్థన ఆపలేదు. అందుకు దేవునికి యాకోబు అంటే ఇష్టం. మనం ఏం చేస్తాం? ప్రార్థన స్టార్ట్ చేస్తాం, అదేదో కొన్ని రోజులు చేస్తాం, అది దొరకలేదు అనుకోండి దాన్ని ఆపేస్తాం, ఆ అంశమే తీసేస్తాం. అంశం మనం ఏది కోరుకుంటున్నామో, దేనికోసం ప్రార్థన చేస్తున్నామో, ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు మనం ప్రార్థన చెయ్యం. మనం ఇంకా ఓడిపోతున్న స్థితిలో ఉన్న ఇస్రాయిల్ గాట్లేదు, ఇంకా యాకోబులమే. అర్థమైందా? యాకోబు అంటే ఎవడంటే పోరాడి గెలిచిన వాడే యాకోబు, ప్రార్థన చేసి గెలిచిన వాడే యాకోబు. ఇది బోధిస్తున్నది యాకోబు పాత్ర మనకు. మనం మనుషులతో పోరాడుతాం కావాలంటే బాహాబాహి కుస్తీ పట్లు పడతాం, పోలీస్ స్టేషన్లకు పోతాం, కోర్టులకు పోయేవాళ్ళు ఉన్నారు, రకరకాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ పోరాటంగా దేవుడికి కావలసింది దేవుడితో ప్రార్థన చేసి కన్నీరు విడిచి బతిమలాడి దేవుని దగ్గర నుంచి కావాలనుకున్నది పొందాలి, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలి, వాగ్దానాలు నెరవేర్పు పొందాలి. అంతవరకు దేవుని విడిచిపెట్టకూడదు. ఇది దేవునికి కావాలి. అందుకు యాకోబు అంటే దేవునికి ఇష్టం. అందుకనే దేవుడు అన్నాడు, నేను యాకోబు దేవుడు. ఈ దినం నీ పరిస్థితి ఎట్లా ఉంది? సరి చేసుకో. నువ్వు ప్రార్థన చేసి ప్రభు దగ్గరని సమస్త పొందాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ నలిగిన అనుభవంలోనికి రావాలి, అప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతాడు. నీవు నలిగిన అనుభవానికి రాకుండా ఎంతసేపు హార్డ్ హార్టెడ్, కఠినంగా ఉంటూ నిన్ను నీవే కనబరుచుకోవాలని, నీ ప్రణాళికలతో నీవు జీవిస్తూ ఉన్నట్లయితే నీ ఎడల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలు నెరవేరవు. నీకు అనిపించవచ్చు, ఏం దేవుడు నన్ను సరిగా వాడుకోవట్లేదు, ఏం చెయ్యట్లేదు, నేను అక్కడ కనబట్టలేదు, ఏ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటావు. నీవు పట్టించుకోవాలంటే నువ్వు నలిగిన అనుభవంలోనికి రావాలి. విరిగి నలిగిన హృదయాన్ని అతడు నీవు అలక్ష్యం చేయవు అన్నాడు కీర్తన 51లో దావీదు. ఆ నలిగిన అనుభవంలోకి రావాలి, ప్రభువును బతిమలాడుకోవాలి. నీకేది అవసరమో ప్రభువిచ్చేంత వరకు ప్రార్థన విడిచిపెట్టకూడదు. చాలామంది భర్తల రక్షణ కోసం ప్రార్థన చేస్తారు, కొన్ని రోజులు చేస్తారు, వీడి సాతాన్, వీడికి ఇంకా రక్షణ రాదు, వదిలే ఓ అని అనుకుంటారు. పిల్లల రక్షణ కోసం ప్రార్థన చేస్తారు, వీడికి రక్షణ రాదు, ఈయన వదిలేపో అని అంటారు. నీకు ఎప్పుడు వచ్చింది రక్షణ? ఓ మాస్టర్ ఉండేవాడు, ఆ మాస్టరు, ఆయనకి రిటైర్మెంట్కి ముందు రక్షణ వచ్చింది, అంటే మారు మనసు వచ్చింది, అంతవరకు ఆర్సీఎం. ఆయన భార్య ఇంకా రాలేదు,
ఓసారి అడిగాను, మాస్టరు మరి అక్క రాదా? అక్క అదే అదే రాక్షసి, అది వస్తుందా? రాక్షసి దానికి మారు మనసు రాదు, నరకమే. అలాగా ఇప్పుడు అక్క వయసు ఎంత? అంటే 56 ఎంతో చెప్పు. నీ వయసు ఎంత? 60. నీకు మారు మనసు ఎప్పుడు వచ్చింది? మొన్నే కదా, ఒక 2 ఏళ్ల క్రితం. అంటే 58 ఎంతో మారు మనసు. అంటే అక్కకి ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది. అది విడిదానని నీకు మారు మనసు రావడానికి ఎన్ని సంవత్సరాలు బట్టి? నీకు 56, 58 ఆమె ఇంకా 52, 53 అంటున్నావు కదా, ఇంకా 3-4 సంవత్సరాలు ఉంది కదా. అంటే నీకైతే 57 ఏళ్ల వరకు లోకంలో ఉంటావు, ఆమె ఉండకూడదా? నీకొక న్యాయం, ఆమెకొక న్యాయమా? ఓహో ఇది బాగుంది. అయితే నేనేం చేయాలి? ప్రార్థన చెయ్యి. ఓ 2 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, ఆ మారు మనసు పొంది బాప్తిసం తీసుకో. ఆశ వదలకూడదు. యాకోబులో ఉన్నది అది. ఆశ విడిచిపెట్టలే, నిరీక్షణ విడిచిపెట్టలే, విశ్వాసం విడిచిపెట్టలే, విశ్వాసంతో ప్రార్థన చేశాడు. అదే పోరాటం. మనం చేయవలసిన పోరాటం ఏమిటంటే విశ్వాసంతో ప్రభువు దగ్గర పొందేంత వరకు ప్రార్థన చేయటమే మనం చేయవలసిన పోరాటం. ఆ పోరాటంలో యాకోబు గెలిచాడు. అయిపోయింది, ఇక పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. తర్వాత ఇక కొన్ని ఉన్నాయి కానీ అంశాలు, అవన్నీ చెప్పుకోవటానికి కుదరదు. చివరికి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు యాకోబు ఎట్లున్నాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఏముంది ఇక్కడ, 20వ వచనం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:20 కలిసి చదువుకుందాం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించను. 21, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. అవసాన కాలం అంటే గైపోయిన చనిపోతాడు. చనిపోయేటప్పుడు పిల్లలందరినీ పిలిచారు, మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తాను, నా తండ్రి నన్ను ఆశీర్వదించినట్టుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను రండి. అందరిని ఆశీర్వదించాడు. ఎవడు ఎవడికి ఇవ్వాల్సిన భాగం వానికి ఇచ్చాడు. అందులో లేవీకి భాగం ఇవ్వలేదు, షిమ్యోనుకు భాగం ఇవ్వలేదు. షిమ్యోను తీసుకుపోయి యూదాలో పంచుకోమని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆయన మోసం చేశారు. రాహేల్ మోసం చేశాడు, లాబాన్ మోసం చేశాడు, దీనా మోసం చేసింది కూతురు, షిమ్యోను లేవీలు మోసం చేశారు ఆ దీనా విషయంలో. తరువాత యోసేపు విషయంలో 10 మంది పిల్లలు మోసం చేశారు. అంత చదువుకోవడం టైం లేదు. యోసేపు విషయంలో ఆయన తీసుకెళ్ళి ఐగుప్తులకు అమ్మేసి ఆయన చొక్కాను ఏం చేశారు? దాన్ని తీసుకుపోయి ఒక జంతువు, ఒక మృగం యొక్క రక్తం దానికి రాసేసి, ఇదిగో ఇది నీ కొడుకుదేనా చూసుకో. సరే నా కొడుకుదే. 17 ఏళ్ళు వాడిని అమ్మేశారు. ఆ తర్వాత 8 ఏళ్ళు అనుకున్నా సుమారుగా, నేను లెక్కలు కట్టాం, వాడికి 30, 37, 40 40 అంటే సుమారు 23 సంవత్సరాలు. ఆ దాన్ని ఎట్లా దాచగలిగారు వాళ్ళు, ఎంత దుర్మార్గులో చూడండి. 20 సంవత్సరాలు పైబడి తమ్ముణ్ణి అమ్మేశామని చెప్పకుండా ఆ రహస్యాన్ని యాకోబు దగ్గర ఎట్లా దాచారనంటే ఎంత దుర్మార్గులు వాళ్ళు. ఎవరు? యాకోబు 10 మంది కొడుకులు మోసం చేశారు. ఏడుస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. అందుకని అంటాడు చూడండి ఆదికాండంలో, నలభై ఏడవ అధ్యాయం, ఆదికాండం 47వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం కలిసి చదువు. ఆదికాండం 47వ అధ్యాయం 8, 9 వచనం. ఫరో నీవు జీవించిన సంవత్సరంలో నేను యాకోబును అడిగినందుకు, యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెంగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి, అవి నా పితరులు యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి. నీ వయసు ఎంతయ్యా అంటే 130, కానీ అవి నేను జీవించిన సంవత్సరాలు చాలా తక్కువ, అవన్నీ దుఃఖ సహితంగా ఉన్నాయి. అంటే అంతకుముందు ఏం చేశాడు? జీవించకుండా. జీవించకపోతే చేసింది ఏముంది? నటించడం. 130 సంవత్సరాల్లో అధిక సంవత్సరాలు యాకోబు ఏం చేశాడంటే చక్కగా నటించాడు. బెస్ట్ యాక్టర్. చక్కగా నటించాడు. ఎక్కడ నటించాడు? జీవితంలో నటించాడు. ఆయన విధేయత నటన, ఆయన ప్రేమ నటన, ఆయన మాటలు నటన. రాహేల్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను కదా, ముద్దు పెట్టుకున్నాడు, ఏడ్చాడు, అంత యాక్షన్. ఆమె అందాన్ని చూసి ప్రేమించాడు అంతే.
ఇలాగ నటిస్తూనే వచ్చాడు. యబ్బోకు రేవు దగ్గర ఎప్పుడైతే ఆ పెనుయేలు అనుభవం వచ్చిందో, ఎప్పుడైతే అక్కడ ఆయన జీవితంలో నిజమైన విరిగి నలిగిన ఆ మార్పు జరిగిందో, నిజమైన మారు మనస్సు వచ్చిందో, అక్కడి నుంచి జీవించడం ప్రారంభించాడు. ఇప్పుడు మోసం, ఇదివరకే మోసపోయాడు. రాహెల్ మోసం చేసింది, లాభాన్ని మోసం చేశాడు, ఇప్పుడు పిల్లలు మోసం చేస్తూ వచ్చారు. ఎన్ని సంవత్సరాలు మోసం చేశారు పిల్లలు, మోసం చేస్తూనే ఉన్నారు. ఏడుస్తూ బతికాడు. మనకు అనిపించవచ్చు, మరి దేవుడు ఈయనకి తోడుకున్నాడు కదా, మోసపోకుండా ఆపచ్చు కదా. అవునా? అవును కదా, మోసపోకుండా ఆపచ్చు కదా. ఆపడు. ఎందుకు ఆపడు అంటే, యెషయా గ్రంథం 33వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 33:2 చదవండి. 1:2, దోచుకొనబడకపోయినను దోచుకొనచుండు నీకు శ్రమ, నిన్నెవరు వంచింపకపోయినను వంచుచుండు నీకు శ్రమ. నీవు దోచుకొనట మానిన తరువాత, నీవు దోచుకొనబడదవు, నీవు వంచుచుట ముగించిన తరువాత ఆ జనులు నిన్ను వంచించెదరు. చాలు, నీవు వంచుచుట ముగించిన తరువాత జనులు ఏం చేస్తారట, నిన్ను వంచిస్తారు. వంచటం అంటే మోసగించడం. వంచటం అంటే మోసగించడం. నువ్వు మోసగించటం ముగించిన తరువాత నువ్వు మోసగింపబడతావు. అది సిద్ధాంతం, సూత్రం, దైవికమైన నియమం. యాకోబు మోసగించటం ఆపేశాడు, ఇప్పుడు మోసగించబట్టం. సరే, ఏదైతే చేస్తామో దాని అంతటి ఫలితం ఇక్కడే అనుభవించేస్తాము మ్యాక్సిమం. అది ఎక్కడికి పోదు, ఎందుకంటే ఆయన ఆనందముతో తన మహిమేదుట నిర్దోషులుగా నిరపరాధులుగా నిలువబెట్టుటకు శక్తి కలిగిన రక్షకుడు ఏం చేస్తాడంటే ఇక్కడే నిర్మలం చేస్తాడు. కాబట్టి ఎంత మోసం చేశాడో తండ్రిని, అన్నని, ఇక తక్కిన వారిని, ఇంకెవరిని చేశాడు, ఇప్పుడు ఏం చేశాడు, దానికి తగినది అంతా మోసగించబడుతూ వచ్చాడు. ఎంత దుఃఖపెట్టాడో ఇస్సాకు, ఎంతకాలం దుఃఖపెట్టుండరు, అబద్ధం ఆడాడు రా నా కొడుకే అని జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏడ్చుంటాడు ఇస్సాకు. ఆ ఏసావు అయితే ఏడుస్తూనే ఉన్నాడు ఆయన జీవితం అంతా. కనుక ఇప్పుడు ఈయన జీవితం దుఃఖ సహితంగా నడుస్తూ అయినప్పటికీ కూడా, ఇందాక మనం చదివిన భాగం, అవసాన కాలమందు ఆయన దేని మీద ఆనుకున్నట్ట చదవండి. అక్కడ ఇందాక చదివింది హెబ్రిల్ రాసిన పత్రిక 11:21 చదవండి. అక్కర్లేదు. యాకోబు తన చేతికర్ర మొన మీద ఆనుకొని తన కుమారులందరిని ఏం చేశాడు, ఆశీర్వదించి ఆనుకోవటానికి. ఇప్పుడు సరే, ఈ మొదట 10 మంది వేస్ట్ గళ్ళు పనికి మనోళ్ళు అనుకుందాం, వీళ్ళు మోసగిస్తూ వచ్చారు, అది తీసేద్దాం. యోసేపు ఫలించు కొమ్మన్నాడుగా, యోసేపు అంటే ప్రేమే కదా ఈయనకి. యోసేపు కొడుకులను మరెంత ప్రేమించాడు, వారు కూడా నా కొడుకులేనయ్యా అన్నాడు. ఎఫ్రాయిం మనషేల్ని వీళ్ళ మీద ఎవరి మీదైనా ఆనుకోవచ్చు కదా, ఆ మనవలు ఎవరే రారా ఇట్లా అని ఒకసారి వాడి మీద ఆనుకొని అప్పుడు అందరిని దీవించవచ్చు కదా. తన చేతికర్ర మొన మీదే ఆనుకున్నాడు, ఎంతవరకు, చనిపోయేంతవరకు. ఆ మొన యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఎవరి మీద ఆనుకోలేదు, మనుషుల మీద ఎవరి మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. మంచి వృద్ధాప్యం వరకు, చనిపోయేంత వరకు. అందుకు యాకోబు అంటే దేవునికి ఇష్టం. దేవుని మీద ఆనుకున్న యాకోబు. మనం కూడా దేవుని మీద ఆనుకుంటే దేవుడు ఆనందిస్తాడు, మన పనులన్నీ ఆయనే చేస్తాడు. యాకోబు జీవితం ఇట్లా నడుస్తూ వచ్చింది, ఇప్పుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత చూడండి 50వ అధ్యాయం ఆదికాండం, 50వ అధ్యాయము ఆది 49వ అధ్యాయము 33వచనం. 49, 33 కలిసి చదువుకున్నాం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించడు జాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన స్వజనుల యుద్ధకు చేర్చబడ్డాడు. 50, యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గురించి ఏడ్చి ఏడ్చి అతన్ని ముదిపెట్టుకున్నట్ట. తర్వాత అంగలార్చిన దినాలు అయిపోయి, తర్వాత 3వ వచనం, సుగంధ ద్రవ్యములో సిద్ధపరచబడి వారి కొరకు దినములు సంపూర్ణమగినట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమయ్యాయి. అతని కూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. ఈయన గనక ఎక్కడెక్కడ ఉంటే ఈయన కోసం ఎవడేస్తాడు. యాకోబుకి ఐగుప్తుకి ఏం సంబంధం,
ఐగుప్తీయులు యాకోబు కోసం 70 దినాలు అంగలార్చారట. ఏంటి సంబంధం, ఏంటి అవసరం? ఇంట్లో వెళ్ళే ఏడవరు అంతసేపు. తర్వాత చూడండి, ఇక్కడ ఆయన అంతిమయాత్ర ఇక్కడ చూడండి, 7వ వచనం నుంచి. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుకు పోయాను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశ పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులు, అతని తండ్రి ఇంటి వారు వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెలను, మందలను, తమ పశువులను మాత్రం గోషెన్ దేశంలో విడిచిపెట్టిరి. మరియు రథములను, రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను. చూసారా, ఇప్పుడు యాకోబుకు రాజలాంఛనాలతో ఏం జరిగింది? సమాధి భూస్థాపనం. సరే, ఎక్కడ పుట్టాడు? గుడారాల్లో పెరిగాడు, అడవిలో పుట్టాడు, అరణ్యంలో, ఎవరికి సంబంధం లేని వ్యక్తి, గుడారాల్లో పెరిగాడు. ఆ ఐగుప్తుకి ఈయనకి ఏం సంబంధం? జీవితకాలం అంతా పోరాటంతో, ప్రయాసంతో ఏకాగ్రిగా జీవిస్తూ వచ్చాడు. మారు మనసు పొందక ముందు జీవితంలో నెమ్మది లేదు, మారు మనసు పొందిన తర్వాత జీవితంలో నెమ్మది లేదు. దుఃఖంతో నా దినములన్నీ వెళ్ళబుచ్చానని అన్నాడు. కానీ ఒక్క పని చేశాడు, ఆ చేతికర్ర మన మీద అనుకున్నాడు, ఆ దేవుని మీద అనుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఆయన భూస్థాపనాన్ని ఘనపరుస్తూ వచ్చాడు. ఐగుప్తు రాజ లాంఛనాలతో గొప్ప సమూహం రథాలట, గుర్రాలట వెళ్తూ ఉంటే అన్నిటితో తీసుకుపోయి ఆయనకు సమాధి చేసి 70 దినములు ఏం చేశారట? వారు దుఃఖం సలిపారట. ఆయన అంతిమయాత్ర ఇంత బాగుంది చూడండి, అంతిమయాత్ర ఇంత బాగుంది. ఒక విశ్వాసి సేవకుడు కానివ్వండి, విశ్వాసులు పెద్దలు ఎవరు కాని, వారు దేవునికి తగినట్లుగా ఎంత జీవించారన్నది వారి భూస్థాపనం చెప్తుంది. అర్థమవుతుందా? ముందున్నప్పుడు ఇలా బతికున్నప్పుడు అందరూ చుట్టూ చేరుతారు, వాళ్ళ భూస్థాపనమే చెప్తుంది. ఆ దినం దేవుని సన్నిధి అక్కడ ఉందా లేదా అనేదే ముఖ్యం. ఇక్కడ యాకోబు ఆ విషయాన్ని చెప్తాడు. ఎంత ఘనంగా యాకోబు దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు, రాజకుమారుని వల్ల వెళ్ళాడు, రాజ టీవీతో పోయాడు, అధికార లాంఛనాలతో ఆయనకు సమాధి కార్యక్రమం అంతా జరిగింది. ఇది యాకోబు జీవితం. కనుక యాకోబు వలే మారు మనసు పొందిన తరువాత నమ్మకంగా దేవుని కొంటే, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని కోసం జీవిస్తూ, దేవుడు ఈ రీతిగా కనపరుస్తాడు. నా నేత్రములో మోయబడగా నా దుయాత్ర ముగియో నీళ్ళలో, నా నేత్రములు మోయబడగా నా దుయాత్ర ముగియో నీళ్ళలో, చేరుదు పరలోక దేశము, చేరుదు పరలోక దేశము, నాదో గానము ఇదియే నిత్యము, నాదో గానము ఇదియే పరవాసి నిన్నే జగమున్న ప్రభువా, పరవా సినినే జగమున్న ప్రభువా, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీదరిని చేరేదను నేను, గుడారాల్లో జన్మించాడు, గుడారాల్లో జీవించాడు, కానీ అద్భుతంగా తన యాత్రను ముగించుకున్నాడు. ఈ భూమి మీద తనకేం మిగిల్చుకోలేదు, కానీ పరలోకంలో స్వాస్థ్యం మిగిల్చుకున్నాడు. యాకోబు మనకొక ఆదర్శం, యాకోబు మనకొక మాదిరి. మనం పాటించగలిగితే, ఆ మార్గాలు నడుచుకోగలిగితే ఆ గొప్ప స్వాస్థ్యాన్ని మనం కూడా పొందగలుగుతాం. అలాగను ప్రభు మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచి దీవించనుగాక. ఇంకా ఈ దినం ఈ మాట, యాకోబు దేవుడు నాకు సహాయకుడు, నా దేవుడైన యెహోవా యేసు ప్రభు మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఈ మాట నీవు చెప్పగలిగితే ధన్యుడవు, ధన్యురాలవు. ఇంకా ఈ అనుభవం నీకు లేకపోతే ఈ దినమన్న ప్రభు దగ్గరకు రా.
ప్రభువా నా పాపం క్షమించు, నా అవిశ్వాసం మన్నించు, నా అల్పవిశ్వాసం మన్నించు, నీకు లోబడుతున్నాను, నన్ను బలపరచు ప్రభువా. నీవు ఇచ్చేంత వరకు నిన్ను విడిచిపెట్టాను, నీవే నాకు ఆధారం, నీ మీద ఆధారపడుతున్నా, నువ్వు నన్ను పోషించు, నడిపించు. ప్రార్థన చేసుకో, ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయటం చూస్తా. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ఈ రాత్రికి నేను ప్రయాణమై వెళ్లాల్సి ఉన్నది, మా కుటుంబం కోసం, నా ముందున్న సేవ కోసం. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. మోకరిల్లండి, ప్రార్థన చేసుకో. అందరూ మోకరిద్దాం. మోకరించగలిగిన వారందరూ మోకరించాలి. ఎవరు అటు తిరగద్దు, అటు చూడొద్దు. ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. మన పితృడైన యాకోబు జీవితం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఎంత అద్భుతమైన రీతిలో యాకోబు జీవితాన్ని మార్చిన దేవుడు. అదే తన దాసుని యొక్క అనుభవ సాక్ష్యం అన్నింటి వచ్చాము. నీ మనసులో చిన్న ప్రార్థన చేసుకుని తీర్మానం చేసుకో, ఇంకెంతకాలము దేవునికి దూరం ఉంటావు. ఎవరు అటు చూడొద్దు. మీ మనసులో ప్రార్థన చేసుకుని గొప్ప తీర్మానం చేసుకోండి. యాకోబు దేవా, ఈరోజు నుంచి యేసు క్రీస్తునందు నా దేవుడిగా ఉండు.